గురజాల నగర పంచాయతీ ముఖ్యకూడలి అయినటువంటి మాచర్ల గుంటూరు రహదారి పక్కన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పునః ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళి దర్ రెడ్డి పాల్గొని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కటౌట్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రతిష్ట గురజాల పట్టణంలో ముఖ్య కూడలిలో గురజాల శాసనసభ్యులు చొరవతో అతి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోల్ పవన్మయి వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేసాని, మన్యం ప్రసాద్, మండల కన్వీనర్ గాంధీ, టౌన్ కన్వీనర్ అన్నారావు, కౌన్సిలర్ కె అనిల్, బండి రవి, మంచి అంచి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొమ్మినేని రవికుమార్, వై అమరారెడ్డి, నాసర్ సైద, నాగుల్ మేస్త్రి, ఎస్కే లత్తు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఎంతో ప్రేమతోటి అభిమానంతోటి గురజాల మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసి ఆ రోజున దాదాపుగా ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ కోతవేటి దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆ వైఎస్ఆర్ పార్కులు తీసుకువేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ కోసం దాన్ని మన శాసనసభ్యులు అలాగే వీలైతే మంత్రివర్యులు కూడా పిలుచుకొని దాన్ని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అలాగే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. గతంలో వైఎస్ఆర్ విగ్రహ సెంటర్గా పేరొందిన ఈ సెంటర్లోనే మన దివంగత మహానేత అపర భగీరథుడు ప్రజల గుండెల్లో దేవుడిల చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ పునర్నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ సెంటర్లో విగ్రహావిష్కరణని మన గౌరవ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారి సువర్ణ ఆస్థానం మీదుగా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహానేత మనకి శాశ్వతంగా దూరమైనప్పుడు గురజాల మండలానికి చెందిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక అద్భుతమైన వైఎస్ఆర్ విగ్రహాన్ని అలాగే వైఎస్ఆర్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మనం ఆ విగ్రహాన్ని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మళ్ళీ ఈ సెంటర్లో మళ్ళీ మన వైఎస్ఆర్ విగ్రహాన్ని మనం పెట్టుకోవడానికి సంకల్పించుకోవడం మనందరి అదృష్టం. ఎందుకంటే ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం లేని ఊరు లేదు, వైఎస్ఆర్ విగ్రహం లేని వీధి లేదు. కాబట్టి మనం గురజాల నడిబొడ్డున ఖచ్చితంగా ఈ విగ్రహ నిర్మాణాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా చక్కగా పూర్తి చేసుకోవాలని చెప్పి దీనికి ఈ మాత్ర కార్యక్రమానికి గురజాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా కలిసి రావాలని తోడ్పడాలని కోరుతున్నాం. ఇవన్నీ వచ్చి మరి ఏదైతే గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి ఇతరత్ర రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూడా విగ్రహాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మరి గురజాల సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి డివైడర్ మీద మాచర్లు వెళ్ళే రోడ్లో మరి మళ్ళీ కూడా పునఃప్రమ శంకుస్థాపన చేయాలని ఈరోజు
कार्यक्रम की मरी अंदर पेदल गुरजाल मंडल वैएसआर कांग्रेस पार्टी अभिमानुलु पार्टी नायकुलु अंदर राव मैं शंकुस्थापन कार्यक्रम राबोये रोज सुमार इरवे पद रोज मरी ओपनिंग कार्यक्रम एमएलए गार चेतुल मीदगा मरी पेदल चेतुल मीदगा मरी कार्यक्रम उंटुंदनि कार्यक्रम की इच्छेसिनटुवंटि प्रति धन्यवाद सेलवु तीसुकुंटुन्नानु।